గోపికృష్ణ జీకేటీవీ. సో మనకు వచ్చేసి డాటా ప్రెసిడెంట్ రాజేశ్వర్ గంగసాని గారు ఇక్కడ ఉన్నారు. సో రాజేశ్వర్ రెడ్డి గారు, ఫ్రమ్ లాస్ట్ 20 ఇయర్స్గా మీకు వచ్చేసి లైక్ అమెరికాలో తెలుగు ఆర్గనైజేషన్లకు మీకు అనుబంధం చాలా ఉంది. సో యూ హెల్ప్డ్ సో మెనీ పీపుల్ అండ్ దెన్ యూ హెల్ప్డ్ సో మెనీ ఆర్గనైజేషన్ టు డెవలప్. సో కెన్ యూ బ్రీఫ్ లిటిల్ బిట్ అబౌట్ యువర్ యునో లైక్ నో లైక్ యువర్ ఎక్స్పీరియన్స్ విచ్ ఈస్ హెల్పింగ్ ఫర్ దిస్ మేజర్ నాటా కన్వెన్షన్? ముఖ్యంగా తెలుగు వారందరూ ఈ లాస్ట్ 30 ఇయర్స్లో ట్రిపుల్ అయ్యారు. ఒకప్పుడు ఒకే తెలుగు ఆర్గనైజేషన్ ఉండేది, ఇప్పుడు ఆరు మేజర్ ఆర్గనైజేషన్ అయినాయి. మన తెలంగాణ ఉన్నాయి, కొన్ని మన తెలుగు ఉన్నాయి, బట్ అందరం కలిసి పనిచేస్తున్నాము. ఈ కన్వెన్షన్కు అందరు ప్రెసిడెంట్లు వస్తున్నారు. కన్వెన్షన్కు ముఖ్యంగా నార్త్ ఈస్ట్లో ఫస్ట్ టైం నాటా ఈ కన్వెన్షన్ జరుగుతుంది. ఎందుకంటే నార్త్ ఈస్ట్లో చాలా స్ట్రాంగ్ బేస్ ఉంది నాటాకు, ఫ్రమ్ బాస్టన్ నుంచి అట్లాంటా వరకు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం గాట్ ఆపర్చునిటీ టు డూ ద కన్వెన్షన్ అండ్ జులై 6, 7, 8 ఇన్ ఫిలడెల్ఫియా. అతిరథ మహారథులు వస్తున్నారు పొలిటికల్ సైడ్ నుంచి. తెలంగాణ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తున్నారు, ఈజ్ ద చీఫ్ గెస్ట్ అండ్ డీకే అరుణ వస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు, తర్వాత నాయన్ నరసింహారెడ్డి గారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు అండ్ జగదీశ్వర్ రెడ్డి గారు, తర్వాత షబ్బీర్ అలీ గారు. సో వీళ్ళందరూ కన్ఫామ్ చేసినారు. ఆంధ్ర నుంచి విజయసాయిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, తర్వాత బొత్స సత్యనారాయణ గారు, సునీల్ గారు, అనిల్ యాదవ్ గారు, తర్వాత ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆంధ్ర నుంచి వస్తున్నారు. అది కాకుండా బీజేపీ యూత్ ప్రెసిడెంట్ వస్తున్నారు ఆంధ్ర నుంచి. తెలంగాణ నుంచి కూడా కిషన్ రెడ్డి గారికి ఇచ్చాము, కానీ శ్రీసాగర్ కృష్ణసాగర్ వస్తుండ్రు. సో డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్, అది కాకుండా కూడా తెలుగుదేశం నుంచి మన ఎన్నిగాల పెద్దిరెడ్డి వస్తుండు, ఎల్ రమణ వస్తుండు తెలుగుదేశం నుంచి. సో ఆల్ పార్టీ లీడర్స్ ఆర్ పార్టిసిపేటింగ్ కన్వెన్షన్, యాజ్ వెల్ యాజ్ మన ఫిలిం రంగం నుంచి మన చంద్రబోస్ గారు ఇక్కడ ఉన్నారు. ఆల్రెడీ మాకు నాటా ఐడల్ చేస్తుంది, నాటా ఐడల్ ఇస్ క్రియేటింగ్ హిస్టరీ ఫర్ నాటా. లాట్ ఆఫ్ సింగర్స్ ప్రొడ్యూసింగ్ యూజింగ్ నాటా ఐడల్. అది కాకుండా కూడా మన అలీ ఈజ్ బ్రాండ్ అంబాసిడర్, హీఈస్ కమింగ్ అండ్ సునీల్, తర్వాత ఈషా చావ్లా అండ్ మన మినారా చోప్రా, ఇంకా చాలామంది, చాలా ఎస్పెషలీ మన మ్యూజిక్ వచ్చి కార్తీక్ అండ్ మధుప్రియ, తర్వాత యసీన్, ప్రవీణ్, ధనంజయ్, వీళ్ళందరూ వస్తున్నారు. అండ్ ఇతని పేరు మన డ్రమ్స్ షోమణి ఈజ్ గోన్ బి మోర్ పాపులర్ షో ఈజ్ విల్ బి దేర్. సో ఇంకా అది కాకుండా కూడా బిజినెస్ సెమినార్సు, తర్వాత ఉమెన్ సెమినార్సు, వెంకటేశ్వర కళ్యాణము, అన్నీ అసలు 2.5 డేస్ ఫుల్ ప్యాక్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీ అందరూ వచ్చి కన్వెన్షన్కి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మీరంతా ఎంజాయ్ చేయాలని మా కోరిక. నార్త్ ఈస్ట్లో దిస్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ లాస్ట్ 6 మంత్స్ నుంచి, ది బిగ్గెస్ట్ ఈవెంట్. రాజేశ్వర్ గారు, సో ఐ సీ దట్ నో లైక్ పొలిటికల్ దిగ్గజాలు కానివ్వండి, మీ లైక్ మూవీ ఇండస్ట్రీలో ఎంటర్టైన్మెంట్ దగ్గర చాలామంది కూడా వస్తున్నారు, దట్ అండ్ ఆల్ లుక్స్ ఫైన్, దట్స్ వెరీ అట్రాక్టివ్. సో ఇప్పుడు మీరు వచ్చేసి లాస్ట్ సెవరల్ ఇయర్స్గా మీరు చేసేదానిలో ఇప్పుడు నాటా వచ్చేసి మీ లైక్ విత్ యువర్ లీడర్షిప్ హౌ డిడ్ యూ డెవలప్ అండ్ యు నో లైక్ వేర్ ఆల్ ద థింగ్స్ లైక్ నో లైక్ యూ సీ దట్ నో లైక్ వీ కెన్ ఫోకస్? ఓకే, మెయిన్ థింగ్ ఇన్ అమెరికా వీ వాంట్ బ్రింగ్ అవర్ నెక్స్ట్ జనరేషన్ టు బీ ఇన్ పాలిటిక్స్, బికాస్ ఆ పాలిటిక్స్లో రాకపోతే, లెజిస్లేషన్లో లేకపోతే మన తెలుగు వారందరికీ, ఇండియన్స్ అందరికీ కూడా ప్రాబ్లం అవుతుంది. అందుకొరకు ఏంటంటే మేజర్ ఫోకస్ యూత్ మీద కూడా స్పీకర్స్ వస్తున్నారు. అది కూడా మొన్న లాస్ట్ ఎలక్షన్లో కంటెస్ట్ చేసిన గౌతమ్ జాయ్స్ అని, ఈజ్ అ హార్వర్డ్ గ్రాడ్యుయేట్ అండ్ ఈ ర్యాన్ ఫర్ ద ప్రైమరీస్, బట్ ఈజ్ కమింగ్ యాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్ టు ఎంకరేజ్ యంగర్ జనరేషన్ టు పార్టిసిపేట్ ఇన్ అమెరికన్ పాలిటిక్స్, బికాస్ మనం హైయెస్ట్ ఎర్నింగ్ పాపులేషన్ ఇన్ తెలుగు వాళ్ళది, లైక్ జూష్ పీపుల్ అండ్ వీ హ్యావ్ టు డూ ఎవ్రీ ఏరియా. మన తెలుగువారు సీఈఓలు ఉన్నారు, తెలుగువారు పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు ఉన్నారు, ఇంజనీర్లు, డాక్టర్లు ఉన్నారు, కానీ పాలిటిక్స్లో తక్కువ ఉన్నారు. పాలిటిక్స్ ఈజ్ దట్ ఈస్ రన్స్ అవర్ లైఫ్స్ డే టు డే. సో లాట్ ఆఫ్ అమెరికన్ పొలిటీషియన్స్ ఆర్ కమింగ్. సో అవర్ మోటో ఈజ్ నాది ఏంటంటే, ఐ వాంట్ బిల్డ్ ద లీడర్స్ హియర్. సో దట్స్ వై 20 సంవత్సరాలు కూడా ఐ బిల్డ్ లాట్ ఆఫ్ లీడర్స్. ఒక లీడర్ని తయారు చేయాలంటే ద లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర నాటాలు కూడా చాలామంది లీడర్స్ ఉన్నారు, ఇంతకుముందు నేను ఆటలు పనిచేసినప్పుడు వాళ్ళందరినీ ఐ గ్రో దెమ్ యాజ్ అ లీడర్స్. సేమ్ థింగ్ వాంట్ డూ అండ్ అమెరికాలో ఉన్న సెకండ్ జనరేషన్ వాడు బిల్డ్ అ లీడర్స్ ఫ్రమ్ అవర్ కమ్యూనిటీ. చాలా చక్కగా చెప్పారండి. సో లీడర్ ఈజ్ నథింగ్ బట్
హౌ సక్సెస్ఫుల్లీ హీ కెన్ బిల్డ్ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ఈజ్ ద కీ అనేసి చాలా బాగా చెప్పారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ యు నో లైక్ యూ గైస్ ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్. సో కమింగ్ బ్యాక్ టు ద కాన్ఫరెన్స్, హౌ మెనీ పీపుల్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ హౌ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ దిస్ వన్ అండ్ హౌ లాంగ్ యూ గైస్ ఆర్ వర్కింగ్? లాస్ట్ 2 ఇయర్స్ మేము పనిచేస్తున్నాము. వీ హ్యావ్ లైక్ 760 పీపుల్ టీమ్ ఈజ్ వర్కింగ్. డిఫరెంట్ కల్చరల్ కమిటీస్, వీ హ్యావ్ లైక్ 52 కమిటీస్. ఐ థింక్ ఈచ్ కమిటీ హ్యాస్ లైక్ 10 to 12 పీపుల్ అండ్ ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ హార్డ్ అండ్ ఎస్టర్డే వీ హ్యావ్ ఇంటరాక్షన్ మీటింగ్ విత్ ఆల్ ద కమిటీ మెంబర్స్ అండ్ చైర్స్ అండ్ ఇట్ వెంట్ వెల్. ఐ స్టార్టెడ్ ఫ్రమ్ 9 o'clock అంటిల్ 7 o'clock. ఇట్ వాజ్ లైక్ ఎ మ్యారథాన్. ఎవ్రీబడి ఈజ్ ఆన్ ద టోస్ అండ్ వీఆర్ రెడీ టు టేక్ ఛాలెంజెస్ అండ్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ 7,000 పీపుల్. 7,000 పీపుల్ ప్రిపేర్ చేస్తున్నాము అండ్ వీ ఎక్స్పెక్ట్ ఇట్ మే గో బిహైండ్ ద 7. వావ్, ఇట్స్ లుక్స్ లైక్ ఇట్స్ అ మెగా ఈవెంట్ అండ్ అహర్నిసలు మీరు వచ్చేసి మీరే కాకుండా మీ టీమ్ అంతా కూడా కష్టపడుతుంది. సో లైక్ దీనిలో వచ్చేసి ఇప్పుడు మనం ఎన్నో కాన్ఫరెన్స్లు చూసుంటాం. సో వాట్ కుడ్ బి ద హైలైట్స్ హియర్? ఐ సా దట్ నో లైక్ యూ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ పొలిటీషియన్స్ ఆర్ కమింగ్ అండ్ దెన్ ద మెయిన్ అట్రాక్షన్ ఈస్ లైక్ మూవీ స్టార్స్ ఆర్ కమింగ్. సో వాట్ కుడ్ బి ద యు నో లైక్ ఫైనల్ మెసేజ్ ఫర్ ద పీపుల్ దట్ యు నో లైక్ నో లైక్ ఎంటర్టైన్మెంట్, పాలిటిక్స్, కల్చరల్ అండ్ యు నో ఎనీథింగ్ ఎల్స్ యూ వాంటెడ్ టు యాడ్? త్రీ థింగ్స్. నెంబర్ వన్, ద ఫోకస్ ఈస్ we want to make the leaders on next generation. We want to make leaders in America our telugu, from telugu community. Same thing, we want to make a telugu tollywood industry. We want to build here. That is the one. Right now we are preparing the inventory, preparing inventory all singers. Last time magra Nadunuri, she got a opportunity to dubbing. Then Srinu Vaitla gave her a chance to sing a song. సో ఇక్కడ ఇప్పుడు ఎందుకంటే లేటెస్ట్ మూవీ స్ట్రక్చర్ అంతా మారుతుంది. ఇక్కడ ప్రొడ్యూసర్స్ వస్తున్నారు. యాత్రా మూవీ అని వన్ ఆఫ్ ద మై షార్ట్ ఫిలిం చేర్ శివ మేకా ఈజ్ ప్రొడ్యూసర్. హీజ్ వన్ ఆఫ్ దెమ్. షార్ట్ ఫిల్మ్స్ ఆర్ లైక్ 20-25 షార్ట్ ఫిల్మ్స్ ఆర్ ప్రజెంటింగ్. దేర్ ఈజ్ త్రీ పీపుల్ ఆర్ ఆర్పి పట్నాయక్ అండ్ వీరభద్రం అండ్ Krishna Vadapilli, they're all judges, and even Harishankar is coming. So these all, so we want to build. Number one is politicians, American politicians. Number two is movie industry, and number three is people will support green energy in India and clean energy and health issues. సో మీరు చెప్పేదంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం రావడమే కాకుండా యూ గెట్ ఎన్ ఆపర్చునిటీ టు పార్టిసిపేట్, బిల్డ్ యువర్ కెరీర్ ఆల్సో హియర్ అని. దట్స్ అన్ ఎక్సలెంట్ మెసేజ్ అండి. దట్స్ ఎక్సలెంట్ మెసేజ్. సో అపార్ట్ ఫ్రమ్ దాట్, సో ఇప్పుడు మీరు వచ్చేసి గ్రీన్ ఎనర్జీ ఎట్లా అన్నారు అంటే, సో లైక్ యూఆర్ టేకింగ్ అప్ సమ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా అండ్ దెన్ డెవలపింగ్ ఆల్సో. కెన్ యూ బ్రీఫ్ లిటిల్ బిట్ ఆన్ దట్? యాక్చువల్లీ వీ హ్యావ్ ఇంటరాక్టివ్ సెషన్స్ ఇన్ ప్యానల్ డిస్కషన్స్. ఎస్పెషలీ వీ వాంట్ గో ఫర్ ద సోలార్ ఎనర్జీ అండ్ save the ground water in India and even US also, because solar energy will be cheaper and especially cars and everything should be go as a green energy. Government and NRIs and local private partnership, we have to build a mandal level projects. So mandal level is you reduce, you should not go mega projects are always a problem. The small projects is helps the community, helps the price down, as well as generate the electricity. Electricity is more needed in India for a rural and rural or industrial. So your message is like, no, start from bottoms up rather than going in a mega and then get failure. So start with a smaller one and then work accordingly where the issues are. Yes, and then, yes. And especially like, no, like you say, since you are from like, no, like background is like agriculture. Yeah. So like you developed and you sent several messages wherever you see that, no, like agriculture issues. So do you see, or you know, like, no, from last several years, no, how you guys helped farmers? And do you see that, no, like even from political side in Andhra, so like the concentration or focus is little bit, you know, like deviating, right? So how do you want to message, you know? Okay, farmers is, I'm a son of the farmer. I'm a farmer also. I do the farming there back home too. My mom will take care. But okade ante farmers, farmer is very poor. ప్రపంచంలో రైతే మనకు మార్నింగ్ ఫుడ్ పెడతాడు. ఈజ్ అ పూర్. అతనికి చాలా అంటే కష్టాలున్నాయి. గవర్నమెంట్స్ వాళ్ళకి తయారు చేస్తున్నారు కానీ అవి రీచ్ కావట్లేదు. ఇంతకుముందు గవర్నమెంట్ ట్రై చేసింది, బాగానే బాగా సక్సెస్ అయినాయి. ఇప్పుడున్న గవర్నమెంట్స్ కూడా దే ఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ అన్నెసరీ ప్రాజెక్ట్స్. సింపుల్ థింగ్, వెరీ రూరల్ డెవలప్మెంట్. ఇఫ్ యూ బిల్డ్ ద విలేజ్, యూ బిల్డ్ ద నేషన్. ఇప్పుడు మేజర్ ప్రాబ్లమ్ ఈజ్
people are moving out of villages, they moving to the towns. Towns bigger and bigger and villages are getting smaller and smaller. So population is a problem in towns. See, we have to go to the villages. We have to stay in the villages. We have to encourage the village culture. And we have to encourage the village environment that will give good support for system for India. ఎక్సలెంట్ మెసేజ్ అండి. రైతన్నకి వచ్చేసి మనం కాపాడితేనే మన నేషన్ కాపాడుతుంది అనేది మన రాజేశ్వర్ రెడ్డి గారి మెసేజ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ టైం అండి. సో లైక్ ఇప్పుడు మీరు వచ్చేసి ఎంటర్టైన్మెంటే కాకుండా హౌ యూ బిల్డ్ లీడర్ అండ్ దెన్ ఎస్పెషల్లీ మన తెలుగువారు అమెరికాలో ఉండే వాళ్ళకి వచ్చేసి ఇది ఒక గొప్ప ప్లాట్ఫామ్ అవుతుంది అనేసి మన రాజేశ్వర్ రెడ్డి గారు చెప్పారు. సో లైక్ యూ ఆల్ హ్యావ్ టు కమ్ అండ్ దెన్ మేక్ దిస్ ఎ బిగ్ సక్సెస్ ఫర్ నేటా కన్వెన్షన్ ఇన్ ఫిలడెల్ఫియా. థ్యాంక్ యూ వెరీ మచ్. గోపికృష్ణ, జీకే టీవీ.